ఇవాళ పరిశ్రమలు కింద పడో మింద పడో ఎక్కడో ఒక చోటు మనం కష్టపడి తెస్తున్నాం. కొన్నో కొద్దో గొప్ప గత ప్రభుత్వాల నుంచి ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా కూడా కాస్త కూర్చో కష్టపడ్డ కొన్ని కంపెనీలు వస్తాయి, ఎక్కువ రాకపోయినా కానీ కొన్నో కొద్దో గొప్ప వస్తాయి. ప్లస్ పాత కంపెనీలు చాలా. మొన్న నేను ఇదే నెల్లూరు జిల్లాలో తడ దగ్గర సూళూరుపేట ఇదే నియోజకవర్గం సత్యవీ నియోజకవర్గంలో ఈ ఎస్సీజెడ్లు ఉన్నాయి. నైన్ టైంలో ఈ ఎస్సీజెడ్లు మూడు ఎస్సీజెడ్లకు ప్రోత్సహించి తీసుకొచ్చాను. దేవుని దయవల్ల దాంట్లో బాగా జరుగుతూ ఉన్నాయి. పరిశ్రమలు చాలా మటుకు వచ్చినాయి, పరిశ్రమలు పెట్టారు. కానీ ఇవాళ ఆ పరిశ్రమల్లో లోకల్ వాళ్లకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి చూస్తే, మన పిల్లలు చదువుకొని మన పిల్లలు చదువుకొని ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకు కూడా, డిప్లొమా చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు. క్వాలిఫికేషన్ ఉండి కూడా ఇవాళ ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి. ఉద్యోగాలను అన్నీ కూడా ఎవడో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళకంట, రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళకంత, ఇక్కడ పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప, మన పిల్లలు కేవలం సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్ ఉద్యోగాలు, లేకపోతే ఈ ల్యాండ్స్కేప్ మెయింటెనెన్స్ పనులు తప్పనిచ్చి వేరే ఉద్యోగాలు ఇవ్వడం. సో దీని సిస్టమ్ను మారుస్తూ దేవుడు దేవాలి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా పెట్టే రూల్ ఏంటంటే, ఆల్రెడీ పెట్టిన పరిశ్రమలకు అందరికీ కూడా పంపించేస్తాను సర్కులర్. అసెంబ్లీలో వచ్చిన వెంటనే తీర్మానం చేస్తాం, యాక్ట్ చేస్తాం. కొత్త పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు, పాత పరిశ్రమలు ఉన్నవి కూడా, వీటికి అన్నిటికీ కూడా సర్కులర్ పంపిస్తాం. 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. ఖచ్చితంగా లోకల్ వాళ్ళకి 75% ఉద్యోగాలు ఇచ్చి, మిగిలిన వాళ్ళకు 25% మాత్రమే. 75% ఖచ్చితంగా లోకల్ పిల్లలకు ఉద్యోగాలు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఖచ్చితంగా ఎరువులు తీసుకొస్తాం. కొద్దో గొప్ప ఉద్యోగాలలో మన వాళ్ళకు, ఇక్కడ పరిశ్రమలు పెట్టిన వాళ్ళకు ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా ఒక మెరుగైన ఇండస్ట్రియల్ పాలసీ తీసుకుంటామని. ఆ ఇండస్ట్రియల్ పాలసీ అన్నది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నట్టుగా ఉండకూడదు. ఈ పాలసీ తనకు నచ్చిన వాళ్లకు నచ్చిన రకంగా ఇష్టం వచ్చిన బెనిఫిట్స్ ఎక్కువ ఇవ్వడం, లంచాలు తీసుకొని బెనిఫిట్స్ ఎక్కువ ఇవ్వడం, తనకు నచ్చకపోతే అసలు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోవడం, ఇంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ వ్యవస్థ నడుస్తా ఉంది.